ప్రతిధ్వనికి స్వాగతం. మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్న ఐపీసీ, సిఆర్పీసీ శిక్షా స్మృతుల స్థానంలో 3 కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 0 ఎఫ్ఐఆర్, ఆన్లైన్ ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ సాధనాలతో సాక్ష్యాధారాల సేకరణ సులభతరమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేసుల సత్వర విచారణకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నాయి. అయితే ఈ చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కల్పించారని, విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయాలు సేకరించలేదని విమర్శలొస్తున్నాయి. అసలు కొత్తగా అమల్లోకి వచ్చిన 3 నేర న్యాయ చట్టాలతో నేరాల దర్యాప్తు, న్యాయ విచారణలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఏ కేసుల్లో శిక్షలు కఠినతరమవుతాయి, ఈ చట్టాల రూపకల్పన జరిగిన తీరుపై భిన్న వాదనలు ఎందుకు వస్తున్నాయి, ఇదేనేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు పివిఎస్ శైలజ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, లీగల్ అంశాలపై వ్యాసకర్త, అలాగే ఎస్ ఉమాపతి గారు, విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీపీ. ఓకే, రైట్. ముందుగా శైలజ గారు, సిఆర్పీసీ స్థానంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల వల్ల నేరాల దర్యాప్తు, విచారణ పద్ధతుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి? మేజర్గా చాలా మార్పులు తీసుకొని రావడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్కి టైమ్ లైన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చిన మార్పుల్లో మనం ముఖ్యంగా పరిశీలిస్తే 0 ఎఫ్ఐఆర్ అన్న కాన్సెప్ట్ని తీసుకుంటే, ఇంతకుముందు కూడా అమల్లో ఉన్న ఈ 0 ఎఫ్ఐఆర్లో దీనికి వితిన్ 15 డేస్లోగా ఎవరు, ఏ ఇండివిజువల్ వ్యక్తి అయినా సరే, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్నైనా కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వాళ్ళు వితిన్ 15 డేస్లోగా ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఈ 0 ఎఫ్ఐఆర్ యొక్క సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కి టైమ్ లైన్స్ని విధించడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఉన్న సిఆర్పీసీలో కూడా ఈ టైమ్ లైన్స్ని మనం పరిశీలిస్తే, దానికి దీనికి ఉన్న మేజర్ తేడాని మనం గమనిస్తే, ఈ ప్రస్తుతం ఉన్న కొత్త చట్టంలో మ్యాండేటరీ టైమ్ లైన్స్ అన్నవి కొన్ని పర్టికులర్ అఫెన్సెస్లో, దట్టు సీరియస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో మ్యాండేటరీ టైమ్ లైన్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ అనేవి విధించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎక్స్పర్ట్స్, సైట్ ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏవైతే 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష ఉన్న నేరాల్లో వాటికి సైట్ ఎక్స్పర్ట్ సైట్ ఇన్వెస్టిగేషన్స్ అన్నవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవి మేజర్గా మనకి కొత్త భారతీయ నాగరిక సురక్షా సంహితాల్లో గమనించే ముఖ్యమైన మార్పులుగా మనం గమనించవచ్చు. ఉమాపతి గారు, పౌర హక్కులు, మానవ హక్కులు, సమానత్వపు మౌలిక సూత్రాల ఆధారంగా కొత్త నేర చట్టాల కూర్పు జరిగినట్లు చెబుతున్నా, వీటి రూపకల్పనలో లొసగులున్నాయనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఈ చట్టాల్లో మనం గమనించవలసింది, ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే 2-3 విషయాల్లో మనం గమనించాలి. హ్యాండ్ కఫ్స్ చేయాలంటే మన కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి మనం ఆర్డర్స్ తీసుకోవాలి, లేకపోతే కన్సర్న్ సెషన్ జడ్జ్ దగ్గర నుంచి మనం ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దీనిలో కొన్ని తీవ్రమైన నేరాలు, రిపీట్ అఫెండర్సు, డేంజరస్ అండ్ డెస్పరేట్ అఫెండర్సు, తర్వాత ఎవరెవరైతే టెర్రరిస్ట్ యాక్ట్లు ఉన్నారో అలాంటి వాళ్ళు, ఎవరైతే మర్డర్ చేశారో, రేప్ చేశారో, తర్వాత ఏమో దేశద్రోహులు అలాంటి వాళ్ళందరికీ హ్యాండ్ కఫ్ వేయచ్చు అనేసి ఇప్పుడు కొత్త ప్రొవిజన్లో పెట్టారు. ఇది పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్కేప్ అయిపోతున్నారు. వితౌట్ హ్యాండ్ కఫ్స్ ఉన్నసరికి వాళ్ళు రారాజుల్లాగా బయటకు వచ్చినా కూడా గుండె విరుచుకొని తిరుగుతూ, ఏదో పెద్ద వాళ్ళు నేరం చేసినా కూడా పెద్ద హీరోల్లాగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు కనీసం ఈ హ్యాండ్ కఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి. మీరు బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ వెళ్తే వెంటనే వాళ్ళు హ్యాండ్ కఫ్ వేస్తారు, చేతులు వెనక్కి విరగొట్టి హ్యాండ్ కఫ్ వేస్తారు. మేము లండన్లో ట్రైనింగ్ అయినప్పుడు చూసాము, హ్యాండ్ కఫ్స్ వెనక్కి, చేతులు వెనక్కి పెట్టి హ్యాండ్ కఫ్ వేస్తారు. సో ఈ హ్యాండ్ కఫ్ గురించి అని కొద్ది డిస్కషన్ నడుస్తుంది, ఇది కొద్దిగా కఠినంగా ఉందని. బట్ దానిలో తీవ్రమైన నేరాలు ఉండే వాళ్ళకే హ్యాండ్ కఫ్స్ వేస్తామని దానిలో రాస్తున్నారు. రెండవది ఏంటంటే, అంతకుముందు ఉండే షెడిషన్ అనే చట్టాన్ని ఇంకో కొత్త రూపంలో ఇచ్చారు ఇప్పుడు ఈ చట్టంలో అని చెప్పేసి, అని 152 BNS వచ్చిందని. దానిలో ఏంటంటే, ఇప్పుడు దేశద్రోహం, సబ్వర్షను, సెబటేజీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడడం లేదు, మనం ఇక్కడ మనం నడుస్తలేదు. మరి ఇప్పుడు మీరు కానీ ఒకవేళ మణిపూరు, త్రిపుర అటువైపు వెళ్ళాం, మీరు ఇప్పుడు J&Kలో బార్డర్ స్టేట్స్లో, బార్డర్ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళినా కూడా మీకు అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అంటే మనం చూడవలసి, మనం చూస్తున్న నేరాల్లో మనకు మర్డర్స్, రేప్స్, డెకాయిటీస్ ఇవి మనం చూస్తున్నాం ఎక్కువ, చీటింగ్స్, మిస్అప్రోపరేషన్ ఇవన్నీ. బట్ వాళ్ళు చూసిన నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలో, కాశ్మీర్లో ఆ నేరాలు ఉన్నాయి. సో వాటి అన్నింటిని కూడా క్రోడీకరించి వాటన్నింటిని కూడా ఇప్పుడు 152 కింద తీసుకొచ్చారు. 152 మీద సెడిషన్ అనేదాన్ని, పాత సెడిషన్నే వేరే ఇంకో మరీ తీవ్రతరం చేశారని
ఒక విమర్శ ఉన్నది. బట్ దెన్ అది నెసెసిటీ అనమాట, బికాజ్ ఎన్ని ఎన్ని రోజులని మనం అలాగా ఈ యొక్క సెబటేజీ సబ్వర్షన్ నడుస్తుంటే ఊరుకుంటాం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభిప్రాయం. అందుకనే ఆ యొక్క సెక్షన్ తీసుకొచ్చారు. ఓకే, శైలజ గారు, కేసులు బనాయించే విచక్షణాధికారం డిఎస్పీ కల్పించడం, అలాగే 15 రోజులుగా ఉన్న పోలీస్ కస్టడీ సమయాన్ని 60 నుంచి 90 రోజులకు పొడిగించడం వల్ల పౌర హక్కులకు భంగం కలుగుతుందన్న అభ్యంతరం వ్యక్తమవుతోంది, వీటిని ఎలా చూడాలి? ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ పోలీస్ కస్టడీకి 15 రోజుల నుంచి మ్యాక్సిమం 90 డేస్ వరకు 90 రోజుల వరకు పోలీస్ కస్టడీలో ఇన్వెస్టిగేషన్కు ఉంచుకోవడం అన్నది అది ఒక రకంగా పౌర హక్కుల ఉల్లంఘనగా మారుతుందన్న అంశంలో కొంత అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ చట్టాలు మార్పులు ఇవన్నీ కూడా మనకి అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి న్యాయం జరగడం కోసం మనము ఈ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొస్తామో, ముఖ్యంగా ఈ ఇప్పటికీ చాలా కేసుల్లో మనం చూస్తూనే ఉన్నాము పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వితౌట్ ఎనీ సఫిషియంట్ రీజన్స్ లేకపోయినా కూడా వాళ్ళని పోలీస్ కస్టడీలో పోలీస్ డెత్స్ అన్నవి చాలా జరుగుతున్నాయి. దీని గురించి పెద్ద ఎత్తున రిఫార్మ్స్ తీసుకురావాలని, పోలీస్ రిఫార్మ్స్ గురించి కొన్ని ఏళ్లగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ చట్టాలు ఏదైతే సిఆర్పిసి స్థానంలో వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత కానీ భారతీయ న్యాయ సంహిత కానీ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉన్నదన్న సందర్భంలో ఈ పోలీస్ కస్టడీ ఏదైతే ఉందో డిఎస్పీ కేడర్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్ అధికారాలు ఇవ్వడం అన్నది ఒక రకంగా అది పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో డెసెంట్ వాయిస్ అంటే వ్యతిరేక వాయిస్ని వినిపించే అధికారం ఉన్నప్పుడే ప్రభుత్వాలు సమగ్రంగా పనిచేయగలుగుతాయనే మేజర్ కాన్సెప్ట్ డెమోక్రసీ యొక్క మెయిన్ నిర్వచనంగా మనం చెప్పుకున్నప్పుడు ఈ చట్టాల్లో ఉన్న ఈ పోలీసు పవర్స్ని ఎన్హాన్స్ చేయడం అన్నది ఒక రకంగా పెద్ద ఎత్తున ఇది విమర్శకు గురవడం అవుతున్న సందర్భంలో దీని మీద చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. నా అభిప్రాయంలో ఒక ఇండిపెండెంట్ కమిటీని వాటిని మానిటర్ చేసే విధంగా చూడగలిగితే కొంతవరకు మనము దీని నుంచి బయటపడవచ్చు. అయితే అధికారాలు ఇవ్వటం తప్పు కాదు, వాళ్ళని మానిటర్ చేసే ఒక మెకానిజం అయితే ఇండిపెండెంట్ మెకానిజం అన్నది ప్రాపర్గా ఉండుంటే బాగుండేది. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరగాలని నా అభిప్రాయం. ఓకే, ఉమాపతి గారు, దేశద్రోహం నిర్వచనం విస్తృతపరిచారు, అలాగే మూక దాడుల్ని శిక్షార్హం చేశారు, అవినీతి ఉగ్రవాదం సంఘటిత నేరాల్ని ఈ చట్టాల పరిధిలోకి తెచ్చారు. ఇలాంటి చట్టాల అమల్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా మీ అనుభవం ఏంటో చెప్పండి. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండే విద్రోహ చర్యలు ఏవైతే జరుగుతున్నాయో కొన్ని రిపోర్ట్ అవుతాయి, కొన్ని రిపోర్ట్ అవ్వవు మనకి. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో జరిగిన చాలా మట్టుగా మనకి రిపోర్ట్ అవ్వవు, ఎందుకంటే అక్కడ రిపోర్టింగ్ మెకానిజం లేదు. మీరు మణిపూర్ ఇష్యూ తీసుకోండి, లేకపోతే అవి అలాగ కాన్స్టెంట్గా నడుస్తూ ఉన్నాయి. అంటే విదేశీ శక్తులు ప్రోత్సాహం వల్ల కొందరు ఈ మన దేశంలో ఉండేవాళ్ళు ఈ యొక్క దేశానికి దేశద్రోహానికి తలపెడుతున్నారు, దేశం యొక్క సమగ్రత దేశం యొక్క సావరెంటీని దెబ్బతీస్తున్నారన్నమాట. సో అందుకని చెప్పేసి అని ఆ చట్టంలో 152లో కొత్తగా రావడంలో ఉద్దేశం ఏంటంటే ఇటువంటి వాళ్ళకి శిక్షార్హులు చేయాలనేసి ఆ యొక్క ఉద్దేశం. అంటే ఇది కానీ చేయకపోతే మీరు ఇప్పుడు చూడండి, చాలా నెలలుగా మణిపూర్లో వ్యవహారం నడుస్తుంది అలాగా, కానీ దానిలో చాలామంది కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఫోర్స్ఫుల్గా వాళ్ళని రేప్ చేయబడ్డారు, బట్ ఎవరు ఎఫ్ఐఆర్లు ఇచ్చేవాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటిదే ఇంకా కొద్ది మీరు చూస్తుంటే టెర్రరిజం ఇంకనూ కొద్దిగా కాశ్మీర్లో కానీ బార్డర్ ప్రాంతంలో కానీ ఇంకా టెర్రరిజం నడుస్తూ ఉంది. వాటన్నిటికన్నా ఒక అదుపు తీసుకురావాలంటే ఒక 152 అనే లాంటి సెక్షన్ అనేది అవసరం. చట్టానికి పదును ఉంటేనే మనం కంట్రోల్ చేయగలం లా అండ్ ఆర్డర్ని, చట్టానికి పదును లేకపోతే చేయలేం. నా ఉద్దేశంలో ఈ యొక్క 40 సంవత్సరాల అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే కొన్ని దగ్గరలు ఈ విద్రోహ శక్తుల్ని అదుపు చేయాలంటే ఒక చట్టం అంటూ ఉండాలి. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఉన్నాయి, తర్వాత ఏమో అన్లాఫుల్ యాక్ట్ విచ్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మెయిన్ ఈ యాక్ట్లో రాశారంటే దానివల్ల దాని ఉద్దేశంలో దేశ సార్వభౌమాధికారాన్ని మంచిగా కంట్రోల్ చేద్దామనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ సెక్షన్ తీసుకురావడం 152 బిఎన్ఎస్లో. అయితే ఉమాపతి గారు, ఇప్పుడు చిన్న నేరాలని కఠిన నేరాలని ఒకే ఘాటిని కట్టే ప్రమాదం లేదంటారా? దీనిలో కన్సర్న్ ఎస్పీ గారు కన్సర్న్ డిఎస్పీ గారు చూడాలి. అంటే ఇంతకుముందు శైలజ గారు చెప్పారు జీరో ఎఫ్ఐఆర్ అనేది, యాక్చువల్గా వర్డ్ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడా లేదు. ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని రాసున్నారు, ఎక్కడైనా ఇవ్వచ్చని. బట్ దాన్ని జ్యూరిసిక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఈ మన చిన్న నేరాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో 154 అని ఇంతకుముందు మనకి ఎఫ్ఐఆర్ సెక్షన్ ఉండేది, ఇప్పుడు 173 అని అయింది బిఎన్ఎస్ఎస్లో. దాని ప్రకారం ఏంటి, మీరు పట్టదగిన నేరాలు కూడా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉండే పనిషిబుల్ అఫెన్సెస్ కూడా దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయవచ్చు అని చెప్పి రాసున్నారు. అది చాలా తప్పది.
అంటే 154లో ఉండే ప్రధానమైన తప్పు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారనే వర్డ్ వాడతాను నేను అంత, ఎందుకంటే అంత పవర్, అపారమైన ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడానికి మీరు పవర్ ఇచ్చిస్తే పోలీసులకి, వాళ్ళు డిఎస్పి గారు ఉత్తర్వుల మేరకు ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ ఏదైనా కాగ్నిజిబుల్ అఫెన్స్ని 3 నుండి 7 సంవత్సరాల పనిషిబుల్ అఫెన్స్ని 14 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు అని రాసున్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ఏంటి అనే దానికి మళ్ళీ డెఫినేషన్ రాయలేదు. సో అలా రాయకపోతే ఏంటంటే చాలా అన్యాయం అయిపోతుంది. చిన్న చిన్న మనం అఫెన్స్ చేయి దెబ్బ తగిలింది, ఎవరో కొట్టారు, పోలీస్ స్టేషన్కి వెళ్తాము, ఆగండి మేము ఎఫ్ఐఆర్ కట్టమండి, మీకు ఎంక్వైరీ చేయాలండి మీ కేసులో అని అంటారు. అది ఎలాగవుతుందమ్మా అది? సో అందుకని అది 173లో వచ్చిన క్లాజ్ ఏదైతే ఉందో 173 క్లాజ్ 3 అని, అది చాలా ఘోరమైన క్లాజ్ అది. మోపతి గారు, మీరు విచక్షణ అని అన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాలన కనుక చూసుకుంటే ఈ అధికారం అనేది మిస్యూజ్ అయినట్లేదా? ఏవేవైతే వాళ్ళు ఎక్సీడ్ అయినారో, ఎక్సీడ్ అయిన వాటికి రివ్యూ చేస్తున్నారు. ఏది ప్రతిదాన్ని కూడా చట్ట పరిధిలో కానీ లేకపోతే ఎప్పుడైనా చట్టంను ఉపయోగించుకోవాలి, కానీ చట్టంతో మనం యుద్ధం చేయకూడదు. అంటే చట్టాన్ని మనం ఓకే ఇంతే కదా, దీన్ని నేను ఎక్స్ట్రాపులేట్ చేస్తాను. ఎక్స్ట్రాపులేట్ అంటే ఈ క్లాజ్ ఇలాగుంది, ఓకే ఈ క్లాజ్ 307 అంటే చిన్న దెబ్బతైనా కూడా 307 అటెంప్ట్ మర్డర్ అలాగ పెట్టేస్తామంటే అది ఎట్లా అవుతుందమ్మా? అది రేపు పొద్దున్న సాక్షి ఉండాలి, అన్నీ ఉండాలి. రేపు పొద్దున్న కోర్టు వాళ్ళు కూడాను వారికి ఎవరైతే ఐఓ ఉంటారో, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటారో, చార్జ్షీట్ ఆఫీసర్ ఉంటారో, వాళ్ళ మీద ముట్టుకాయలు వేస్తారు. మీరేమైనా మీకు బుర్ర ఉందా? మీకు మీరు చిన్న సింపుల్ హార్ట్ కేసుని అటెంప్ట్ మర్డర్ రాస్తారా మీరు? సో దానిలో మోటివ్ ప్రిపరేషన్ కమిషన్ అని ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్లో, అంటే పాత ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 8 అని ఉండింది, మోటివ్ ప్రిపరేషన్ కమిషన్. మోటివ్ ప్రిపరేషన్ కమిషన్ లేనిదే ఒత్తి పుణ్యానికి ఒక సెక్షన్ వచ్చింది కదా అని ఉంది కదా అని పెట్టేస్తే అది కోర్టు వాళ్ళు దాన్ని స్వీకరించరు. రేపు పొద్దున వాళ్ళందరికీ అంటే ఎవరైనా మంచి జడ్జి కానీ ఉంటే కింద కామెంట్ రాస్తాడు, ఈ అధికారి చాలా తప్పు చేశాడు, ఈ అధికారి చేయడం వల్ల ఈ యొక్క సెక్షన్లో నిన్ను మార్చాడు, ఈయన మీద యాక్షన్ తీసుకోండి, ఈయన మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోండి అని కూడా రాయొచ్చు జడ్జి గారు. శైలజ గారు, కొత్త నేర చట్టాల ద్వారా చిన్న నేరాలని తీవ్రమైన ఘోరాలని ఒకే ఘాటని కట్టే పద్ధతి మారుతుందని సీజీఐ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి? అలాగే ఇప్పుడు కారణాలు చెప్పకుండానే మరణ యావజ్జీవ శిక్షల్ని తగ్గించేలా ప్రభుత్వాలకు అధికారం ఇవ్వటం ప్రమాదం అన్న భయాన్ని ఎలా చూడాలి? ఈ పెట్టి కేసెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న నేరాలు ఏవైతే ఉన్నాయో, తీవ్ర నేరాలుగా పరిగణించే నేరాలని రెండిటికి సెపరేషన్ చేసే విధంగా ఈ ఏవైతే కొత్తగా వచ్చిన న్యాయ శిక్షా స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని డిఫరెన్షియేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా విభజించడం వల్ల కొంతవరకు మన భారత నేర న్యాయ వ్యవస్థలో ఒక రకమైన కొత్త మార్పును చూడగలుగుతామన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యల్లో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతీయ నేర శిక్షా స్మృతిని లేకపోతే భారతీయ న్యాయ వ్యవస్థ నేర న్యాయ వ్యవస్థలో ఈ నేరాలు పరిష్కరించే క్రమంలో ఈ ట్రయల్ ప్రొసీజర్లో మేజర్ జాప్యం జరుగుతున్నది అన్నది ఎప్పటి నుంచో వినబడుతున్న అంశము. సో ఈ కొత్త చట్టాల ద్వారా ఈ రకమైన విభజన జరగడం అన్నది ఒక రకంగా మంచి స్వాగతించవలసిన విషయం. అదేవిధంగా ప్రభుత్వాలకి ఏదైతే శిక్షలను తగ్గించడానికి కానీ శిక్షలను పెంచడానికి కానీ అధికారం ఇవ్వడం అన్నది ఒక రకంగా అధికార దుర్వినియోగం అవుతుందా అన్న విషయానికి వస్తే తప్పనిసరిగా అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాలకి ఎగ్జిక్యూటివ్ పార్ట్ లెజిస్లేషన్ పార్ట్కి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఒక దాంట్లో ఇంకొకటి ఎన్క్రోచ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ప్రభుత్వాలు వాటికి ఫేవరబుల్గా ఉన్న విషయాల్లో అవి ఎన్క్రోచ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అందుకనే ఈ కొత్త చట్టాలు అమలు చేసే సందర్భంలో మార్పు ఎప్పుడూ మంచిదే. మనకి ఏ విషయం చూసుకున్నా మన భారతీయ న్యాయ వ్యవస్థలో కూడా మన మార్పుల్ని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము, ఈ మార్పులు రావటం మంచిదే. బట్ ఈ మార్పుల్ని మనం స్వాగతించే లోపల వీటి మీద పెద్ద ఎత్తున మన దేశంలో చర్చ జరిగి ఉంటే దానివల్ల పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని అమలు చేయడం ద్వారా అన్నవి కూలంకుషంగా మనం దాని విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత దీన్ని అమల్లోనికి తీసుకుని వచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓకే, ఉమాపతి గారు, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ నిందితుల పరోక్షంలో వీడియో విచారణల ద్వారా సత్వర న్యాయం చేకూరుతుందన్న అంచనాలు వాస్తవ రూపం దాల్చాలంటే ఆచరణలో ఈ చట్టాల అమలు తీరు ఎలా ఉండాలి? అంటే ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు సంబడీ ఈజ్ దేర్, మీరు ఇంట్లో ఉన్నారు, మీకు ఏదో నేరం అయింది అనుకోండి, నేరం అయితే మీరు ఒక మెయిల్ ఇచ్చారు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి. సపోజ్ మీరు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నారు, ఎల్బీ నగర్ వాళ్ళకు ఒక మెయిల్ ఇచ్చారు, అయ్యా ఇట్లయింది, ఇదేమో పట్టతగిన నేరం అంటే కాగ్నిజిబుల్ అఫెన్స్ అయిందని. తర్వాత 3 రోజుల్లోగా మళ్ళీ మీరు వెళ్ళి సంతకం పెట్టాలేదు, దట్ ఈజ్ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అంటే ఇమీడియట్గా వాళ్ళు దాని ప్రింట్అవుట్ తీసుకొని వాళ్ళకి జనరల్ డైరీలో ఎంట్రీ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో ఇంకా వాళ్ళకి
విచారించే అధికారం రాదు. ఎందుకంటే జస్ట్ ఉంది, ఇనీషియల్ చూస్తారు, ఏదైనా ప్రివెంటివ్ చేయాలంటే చేస్తారు. బట్ ఎఫ్ఐఆర్ కట్టాలంటే మళ్ళీ 3 రోజుల్లో మీరే వెళ్ళి సంతకం పెట్టాలి. సో ఆన్లైన్ అనే వర్డ్కి ఏంటంటే మనం 72 అవర్స్లో మళ్ళీ సంతకం పెట్టవలసిన అవసరం ఉంది. ఎవరైతే మెయిల్ ఇచ్చారో లేకపోతే ఎవరైతే బాధితులో లేకపోతే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని సంతకం పెట్టాలి. రెండోది ఏంటంటే ఇది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి. జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ అనేది, జీరో అనే వర్డ్ లేదు కొత్త చట్టంలో కూడా, జీరో అనే వర్డ్ లేదు. అంటే ఎఫ్ఐఆర్ అక్కడ సపోజ్ పంజాగుట్లో ఎఫ్ఐఆర్ ఇచ్చారమ్మ అనుకున్నాము, ఒక కంప్లైంట్ ఇచ్చారు, బట్ యాక్చువల్గా అది సంబంధించిన వ్యవహారం ఎక్కడికి, కుక్కటిపల్లిది. కుక్కటిపల్లి అంటే మళ్ళీ అవతల సైబరాబాద్ కమిషనరేట్కి వస్తుంది. సో పంజాగుట్ వాళ్ళు కుక్కటిపల్లికి ఆ యొక్క అది ట్రాన్స్ఫర్ చేయాలి అన్నమాట. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ ఫిజికల్గా సపోజ్ సంబడి ఇక్కడ ఒక కంప్లైంట్ సంతకం పెట్టిస్తే మళ్ళీ ఆ ఎఫ్ఐఆర్ని ఫిజికల్ కూడా అక్కడికి పంపించాలి. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ పంపిస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని ఆ కన్సర్న్ జ్యూరిసెక్షనల్ కోర్ట్ అని ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్కి గవర్నమెంట్ ఒక జ్యూరిసెక్షన్ నియమిస్తుంది, ఈ జ్యూరిసెక్షన్లో మీది మీ యొక్క అధికారం చెల్లుతుంది. రెండో జ్యూరిసెక్షన్కి మీరు వెళ్ళాలంటే ఆ జ్యూరిసెక్షన్కి ఈ ఎఫ్ఐఆర్ అక్కడికి పంపించాలి. సో ఈ ప్రక్రియ అనేది సాధారణంగా స్పీడ్గా జరగాలి అనేది, అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు పెట్టారంటే మనం పోలీస్ స్టేషన్ ఆ క్షణంకి వెళ్ళలేము, రాత్రిపూట అయింది, ఆ నైట్ టైం మనం వెళ్ళడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది, లేకపోతే మనం ఇంకో దగ్గర ఉన్నాం, మనం ఒక ఊర్లో ఉన్నాం, మనకి తెలిసింది మా ఇంట్లో దొంగతనం అయిందని, మీరు ఒక మెయిల్ ఇచ్చారు, ఇంట్లో ఎవరు లేరు, మీ చుట్టాలు బంధువులు ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, సో మీరు ఒక మెయిల్ ఇస్తారు ఇలాగా మా ఇంట్లో ఇలాగైందని. సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి చూస్తారు, పోలీసులు వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ అవన్నీ ఎవరో ఒకరు సాక్ష్యం తీసుకొచ్చి మళ్ళీ ఎవరో ఎఫ్ఐఆర్ కట్టించి మళ్ళీ అప్పుడు ఇన్వెస్టిగేషన్ తీసుకుంటారు. సో ఇది ప్రక్రియ అనేది కోర్టుకు సంబంధించిన లింక్ అమ్మ ఇది. తర్వాత రెండో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటి సత్వన్యాయం సత్వన్యాయం అంటున్నారు, దానికి ప్రాసిక్యూటర్స్ అంటూ ఉండాలి. ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకుంటే సుమారు 190 మంది ప్రాసిక్యూటర్లకి అపాయింట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది తెలంగాణలో. అదేవిధంగా ఆంధ్రాలో ఇప్పుడు ఒక్కొక్క ప్రాసిక్యూటర్ 2-3 కోర్టులకి ఇన్ఛార్జ్ ఉంటున్నారు. అంటే 2-3 కోర్టుల కంటే ఒక కోర్టుకి సపోజ్ ములుగు ప్రాసిక్యూటర్ ఉన్నారనుకోండి, ములుగులో ఒక 2 రోజులు చూస్తారు, తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి ఆత్మకూరు 2 రోజులు చూస్తారు, పర్కాల్లో 2 రోజులు చూస్తారు, పర్కాల కోర్టులో. ఆ పర్కాల కోర్టు నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ మన ఇంతజార్గంజి ఉండే కేసులు, ఆ కేసులు ఒక 2 రోజులు చూస్తారు. అంటే కంటిన్యూస్గా ట్రయల్ చేయాలని రాసింది 309 అనే సిఆర్పిసిలో, ఇప్పుడు కొత్తగా వచ్చిన దానిలో రాసింది కంటిన్యూస్గా ట్రయల్ చేయాలని. బట్ దానికి ప్రాసిక్యూటర్ ఉండాలి కదమ్మా. అంటే ముందు ప్రాసిక్యూటర్ వ్యవస్థను బలపరచాలి, అపాయింట్మెంట్ చేయాలి, తర్వాత ఒక్క కోర్టుకు ఒక ప్రాసిక్యూటర్ అనే పద్ధతి తీసుకురావాలి, అప్పుడు సత్వన్యాయం స్పీడీ ట్రయల్ అంటూ జరుగుతుంది. శైలజ గారు, అపరిష్కృతంగా ఉన్న కేసులు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కొండల్లా పేరుకుపోవటం వల్ల దేశంలో సత్వర న్యాయం కలగానే మిగులుతోంది. ఇప్పుడు కొత్త నేర చట్టాల రాకతో ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులను ఆశించవచ్చు? మేజర్గా మనము ఇందులో గమనించవలసిన విషయము ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవడం అయితేనేమి, డిజిటలైజేషన్ ఏదైతే డాక్యుమెంటేషన్ రూపంలో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం డిజిటల్ మోడ్లోకి కన్వర్ట్ చేయడం ద్వారా, సపోజ్ సెక్షన్ 173 కింద మనము ఈ ట్రయల్ ప్రొసీజర్ డిజిటల్ ట్రయల్ ప్రొసీజర్స్ని కానీ ఇవన్నీ మనం స్వాగతించడం ద్వారా ఆబ్వియస్గా మనకు ఉన్న కాలపరిమితి ఏదైతే ఉంటుందో ఈ ట్రయల్కి దాన్ని తగ్గించడం జరుగుతుంది. ఈ కాలయాపన ఏదైతే ఉందో దాన్ని అంతటినీ మనము కుదించడానికి అవకాశం ఉంది. పెండింగ్ కేసెస్ అన్నవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వచ్చిన కొత్త న్యాయ చట్టాల్లో వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ని మనం పరిశీలిస్తే శిక్షణ ఎంతవరకు ఉంది, ఇప్పుడున్న సిబ్బందికి కానీ, ఇప్పుడున్న ఆఫీసర్స్కి కానీ, ఇప్పుడున్న మార్పుల్ని స్వాగతించడానికి ఎంతమంది నిపుణులు ఉన్నారు అన్నది ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎక్స్పర్ట్స్ని ఎవిడెన్స్ని తీసుకోవడం కానీ, లేకపోతే డిజిటల్ ఎవిడెన్సెస్ని మనం సేకరించడం కానీ, సెర్చ్ అండ్ సీజర్లో మనము ఈ ఆడియో వీడియో రికార్డింగ్ స్టేట్మెంట్స్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ మనము రిమోట్ ఏరియాస్లో ఇవి ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఇవి ఎంతవరకు అమల్లోకి తీయగలుగుతాము అన్నది ఒక పెద్ద ప్రశ్నగానే మారుతుంది. ఎప్పటికప్పుడు మనం చట్టాలు మార్పు చేసుకోవడంలో ఎటువంటి డోకా లేదు, కానీ ఆ చట్టాలను అమలు చేసే ఎగ్జిక్యూషన్ వరకు వచ్చేసరికి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు సరిపోతుంది, దాన్ని ఎంతవరకు అభివృద్ధి చేసుకోవాలి, దానికి ఎంతవరకు నైపుణ్యాలు కావాలి అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. అయితే శైలజ గారు, ఇప్పుడు మీరు లా కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, అయితే ఇప్పుడు ఈ విద్యార్థుల పాఠ్యాంశాల్లో మార్పులు వస్తాయా? తప్పకుండా రావాలి కూడా. ఎందుకంటే ప్రజెంట్ మేము మూట్ కోర్ట్స్ కానీ లేకపోతే లైవ్ మూట్ కోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ కొత్త న్యాయ నేర శిక్షా స్మృతుల గురించి అవగాహన ఇచ్చే క్రమంలో విద్యార్థులు మొదలుకొని అధికారులు మొదలుకొని జడ్జెస్ మొదలుకొని మొత్తం అందరికీ కూడా మనము సరి అయిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ చట్టాల వల్ల మనము అనుకున్న అభివృద్ధిని కానీ చూడగలుగుతాము, వాటి వల్ల మనకి లబ్ధి చేకూరుతుందని నా అభిప్రాయం. ఓకే,
ఉమాపతి గారు, కొత్త నేర చట్టాలపై పోలీసు సిబ్బందికి శిక్షణ అవగాహన కల్పించడంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేసుల నమోదులో అధికారుల తీరు కానీ వ్యవహార శైలిపై పర్యవేక్షణ అనేది ఎలా ఉండాలి? భారతదేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా మనకు ఒక సుమారు 15,000 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మా భారతదేశంలో, 730 జిల్లాల్లో. ఈ పోలీస్ స్టేషన్లో ఉండే స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, కానీ వాటికి అనుసంధానంగా సీసీటీఎన్ ఉంటుందన్నమాట, క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అని. అంటే మనం ఒక ఎఫ్ఐఆర్ కడుతూనే ఇంటిగ్రేటెడ్ ఫామ్ 1 అని ఉంటుంది, ఆ ఫామ్ 1లో మనం అప్లోడ్ చేయాలి కంప్యూటర్లో. అది అప్లోడ్ చేస్తున్న అది సీసీటీఎన్కి వెళ్ళాలి, అది వెళ్ళి అది మన డీజీపీ ఆఫీస్ సర్వర్కి వెళ్తుంది. ఈ విధంగా మనం ఏంటంటే, మనం ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే దాని యొక్క ఆటోమేటిక్ ప్రధానాలు, అంటే ఫామ్ 1 to ఫామ్ 7 అని ఎసెన్షియల్ ఫామ్స్ అనమాట అవి, అంటే ఎఫ్ఐఆర్ ఫాము, ఇన్వెస్టిగేషన్ ఫాము, అరెస్ట్ ఫామ్ అని, సెర్చ్ ఫాము, సీజర్ ఫామ్స్ అని ఉంటాయి. వీటన్నిటిని కూడా ఫిలప్ చేసేదానికి కింద స్థాయి వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా పోలీస్ స్టేషన్ నడిపించేది స్టేషన్ రైటర్ అని ఉంటారు. ఆ స్టేషన్ రైటర్ అనే ఆయన సీనియర్ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఉంటారు. అవి వారు టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పాత్ సెక్షన్లు ఇప్పుడు ఎలా ధారాళంగా గుర్తుంటాయి, సపోజ్ రేప్ సెక్షన్ అంటే 376 అని గుర్తుంటుంది, ఇప్పుడు కొత్త సెక్షన్లు ఏంటి 66 అని రావాలి. ఈ విధంగా పాత సెక్షన్లు కొత్త సెక్షన్లు కొన్నాళ్ళు కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంటుంది. సపోజ్ ఎవిడెన్స్ ఇస్తుంటారు అనుకోండి, అదే సేమ్ ఒక ఇన్స్పెక్టర్ ఎవిడెన్స్ ఇస్తున్నాడు కోర్టులో, 376 ఐపీసీ అంటే ఈ రోజు వరకు అయిన కేసులకు నిన్నటి వరకు అయింది 376 అంటారు, ఈ రోజు నుంచి మళ్ళీ సెక్షన్ 66 అంటారు. సో ఈ విధంగా ప్రతిసారిను ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు, అదొకటి. రెండోది ఏంటంటే, అందరికీ ఎఫ్ఐఆర్ కట్డౌన్లోనే లివరేజ్ ఇచ్చారే, ఆ 173(3) కింద, అంటే డిఎస్పీకి అధికారం ఇచ్చారు ఏది 14 రోజులు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమని. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే దాన్ని నిర్వహించకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు. సో అవన్నీ చాలా ఎనామలీస్ ఉన్నాయి, వీటన్నిటినీ సుప్రీంకోర్టు వరకు వెళ్తారు, ఎందుకంటే అది చాలా తప్పది. ఒక డెఫినేషన్ క్లాజ్ లేకుండా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీని పెడితే చాలా అది కరెక్ట్ కాదనమాట. తర్వాత ఇవన్నీ నువ్వు స్పీడ్గా నడవాలంటే ప్రాసిక్యూటర్స్ లేరు, ప్రాసిక్యూటర్స్ ముందే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఫుల్ ఫ్లెజ్డ్గా. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఇచ్చారు, బట్ దెన్ ఎల్స్వేర్ అంతా వాళ్ళు రెడీగా ఉండాలి. వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంటుంది, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఒకదానికి కోర్టులో ఎఫిడవిట్స్ ఫైల్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. చాలా ఒక 2-3 ఇయర్స్ ఒక బఫర్లో ఉంటారమ్మా, బఫర్ అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. సో అది ఈ యొక్క ప్రాబ్లం అంది మన ఈ కొత్త చట్టాలకి. రెండోది ఏంటంటే, మా శైలజ గారు చెప్పినట్లు ఈ వీటన్నీ డిస్కషన్ నడకుండానే ఈ చట్టాలు వచ్చేసాయి లా కాలేజీలో కానీ, లేకపోతే నల్సార్లో కానీ, లేకపోతే డీజీపీ ఆఫీస్లో కానీ. ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది పోక్సో యాక్ట్ అని ఉండింది, పోక్సో యాక్ట్ నడడానికి 30 నెలలు దానికి వేరియస్ డిస్కషన్స్ అయినాయి. 30 నెలల తర్వాత పోక్సో యాక్ట్ వచ్చింది 2012లో. అలా ఒక చట్టం, చిన్న పోక్సో యాక్ట్ గురించి అన్ని రోజులు పడితే ఇంత చట్టాలకి ఒక విస్తృతమైన స్థాయిలో లాయర్స్తోని, బార్ అసోసియేషన్తోని, జడ్జెస్తోని, ప్రాసిక్యూటర్స్తోని, పోలీస్ ఆఫీసర్స్తోని, ఐఓస్తోని అందరితో కూడా డిస్కషన్ చేస్తుంటే ఇలాంటి ప్రొవిజన్స్ పెట్టకపోయేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్సిక్ సైన్స్ ఉంది, ఫారెన్సిక్ సైన్స్లో వాళ్ళకి కావాల్సిన రీఏజెంట్స్ ఇవ్వాలి, మెకానిజం, అన్ని రకాల క్లూస్ టీమ్స్ అన్నిటి కూడా వాళ్ళకి సాధన సంపత్తి ఇవ్వాలి, అనుసంధానం చేయాలి. తెలంగాణలో అంటే కొన్ని కోర్టులకు పోలీస్ స్టేషన్కి అనుసంధానం ఉంది, దేశవ్యాప్తంగా కూడా కోర్టులు పోలీస్ స్టేషన్ అనుసంధానం అవ్వాలని ఉంది. ఒకవేళ అనుసంధానం అయితే ఇక్కడ మీరు ఎఫ్ఐఆర్ కొడితేనే కోర్టు కూడా వెళ్ళిపోతుంది, ఇక్కడ మీరు ఆడియో వీడియో రికార్డింగ్ అయితేనే కోర్టు కూడా వెళ్ళిపోతుంది. ప్రతిదీ కోర్టుకు వెళ్తుంటే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. అత్యంత అపనమ్మకమైన సెక్షన్ ఏంటంటే 162(1) అంటాం అనమాట సిఆర్పిసిలో. అంటే మనం రికార్డ్ చేసుకుంటాం ఒక సాక్షి యొక్క సంతకాన్ని, స్టేట్మెంట్ని, కానీ సాక్షి సంతకం తీసుకోకూడదు. ప్రపంచంలో ఎక్కడ కూడా సాక్షి సంతకం తీసుకోకూడదని ఎక్కడ లేదమ్మా, ఒక భారతదేశంలోన, పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, మన 4 దేశాల్లో ఇంకా అలాంటి చట్టం ఉంది. ఈ యొక్క ఈ లోటుపాట్లు మాత్రం, ఈ లొసుగులు మాత్రం తీయకపోతే మాత్రం ఇంకొక 50 సంవత్సరాల వరకు మనం వెలిగే కొట్టుబిట్టాడుతూ ఉంటాం. రైట్ అండి, ధన్యవాదాలు అండి ఉమాపతి గారు, శైలజ గారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని.